మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నా యొక్క అంశము హోల్ వరల్డ్ అంటే ప్రపంచమంతా. చూడండి, చదవబడిన లేఖన భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు దైవజండు భక్తుడైనటువంటి దావీదు ఈ వచ్చిన ముందు అంటాడు కదా, ఆయన కార్యములను జనములలో ప్రకటన చేయడి. వాస్తవానికి తెలుగు బైబిల్లో జనములలో ప్రకటన చేయడి అని వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ హోల్ వరల్డ్ అంటే ప్రపంచమంతా అనే అర్థమిచ్చేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే దేవుని యొక్క కార్యములను మనము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే వరము ఉండాలి. సర్వమానవాళికి కూడా మనము దేవుని కార్యములను ప్రకటించాలి అనేది భక్తుని యొక్క ఉద్దేశము. నిజమే, దేవుని స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శిష్యులైన వారితో మాట్లాడుతూ ఒక దినాన్న ఈ రీతిగా అంటాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నిజమే, తండ్రి అయినటువంటి దేవుని కాలం ముందు కూడా తన ఎన్నిక జనులైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ మీరే నాకు సాక్షులు అనేటువంటి పదాన్ని కూడా ప్రభు ద్వితీయోపదేశ కాండం ముందు పలికిన వాడై ఉంటూ ఉన్నాడు. నిజమే, దేవుని బిడలమైనటువంటి మనము దేవుడు మన జీవితంలో చేసేటువంటి ప్రతి కార్యమును ప్రతి అద్భుతాన్ని మనము ఇతరులైన వారికి తెలియజేసే వరము ఉండాలి. ఆ రీతిగా మనము దేవునికి సాక్షులముగా ఉన్నప్పుడే దేవుని నామానికి మహిమ, ఆయనకు ఘనత, అది మనకు ఆశీర్వాదకరము. మరి నీ యొక్క అనుదిన జీవితంలో కనీసము ఒక్కరికైనా దేవుని గురించినటువంటి విషయాలు తెలియజేస్తున్నావా? దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా నీవు వాడబడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నిజమే, మనము లోతుగా పరిశీలన చేసిన వారమైతే సాక్ష్యము చెప్పేవారిని, దేవుడు తన నామాన్ని ఇతరులైన వారికి ప్రకటించేవారిని ఎప్పుడూ కూడా ఘనపరిచేవాడై ఉంటూ ఉన్నాడు. దేవుని సువార్త ప్రకటన ద్వారా మనము ఎంతో ఘనతను సంపాదించుకుంటాము, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. కాబట్టి దేవుని బిడలముగా నీవు నేను మనమందరము కూడా మన యొక్క అనుదిన జీవితంలో కనీసము ఒక్కరికైనా ప్రతిరోజు దేవుడు మన జీవితంలో చేసేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యములు, దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి క్రియలు, కార్యములన్నింటినీ కూడా తెలియజేసి వారిని కూడా దేవునిలోనికి నడిపించి దేవుని నామాన్ని మహిమపరచడం ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును సంపాదించుకొని ఈ లోకం ముందు వర్ధలగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును నాకును మన ఎల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునగాక. ఆమేన్. అందరికి మరణాత.